గారెళ్లే పరిస్థితి మనందరం చూసాం. విజయనగరంలో కృష్ణ మాస్టర్ గారిని ఏకంగా బొలేరో తీసుకుని గుద్ది చంపేశారు, ఇనుప రాడులు తీసుకుని కొట్టి ఎలా చంపేశారో మనందరం చూసాం. ఇంకా ధర్మవరంలో మా పద్మశాలి సోదరులు వాళ్ళు నేసిన బట్టని ఇక్కడ విజయవాడలో వైకాపా నాయకులు అమ్మారు. వాళ్ళకి బాకీలు ఉన్నారని పద్మశాలి నాయకులు వెళ్ళి అక్కడ విజయవాడలో వైకాపా నాయకులు అడిగితే ఏకంగా వాళ్ళ షర్టు ప్యాంటు విప్పి కింద కూర్చోబెట్టి వీడియోలు తీసి బయటకు వదిలేసే పరిస్థితి మనందరం చూసాం. అంతేకాదు నా పాదయాత్రలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మునిరాజమ్మను కలిసింది. ఆ తల్లి ఆమె బాధలు వ్యక్తం చేసింది. అక్కడున్న బడా చోర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేసే ఏదో పనులు ఎండగట్టింది. అది చూసిన తర్వాత ఏకంగా అక్కడున్న శాసనసభ్యుడు వెళ్లి ఆమె షాప్ ని ధ్వంసం చేశారు. ఆమెను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఆ అమ్మకి అన్నగా నిలబడిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రోత్సాహంతో మళ్లీ ఆ తల్లి షాపు పెట్టుకునే పరిస్థితి. ఈ సభాముఖం అడుగుతున్న జగన్ ని ఇదేనా మా బీసీలకి నువ్వు ఇచ్చే గౌరవం అని. పాదయాత్రలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. ఆనాడు ఆదరణ పథకం కింద రజక సోదరులకి వాషింగ్ మెషిన్ ఇచ్చాం, కానీ ఈరోజు ఆ వాషింగ్ మెషిన్లన్నీ పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది. రజక సోదరులు అడిగా ఎందుకు మీరు వాడట్లేదంటే పెరిగిన కరెంట్ ఛార్జీల వల్ల మేము వాషింగ్ మెషిన్ వాడుకోలేకపోతున్నామని చెప్పారు. కళ్ళు గీత కార్మికులకి పనిముట్లు ఇవ్వట్లేదు. ఏకంగా ఎక్సైజ్ అధికారులు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల కళ్ళు గీత కార్మికులకి కావాల్సిన చెట్లు కూడా కొట్టేసే పరిస్థితి నేను స్వయంగా చూశా. చేనేతలకి ఆనాడు ఉచితంగా కరెంట్ అందజేశాం, సబ్సిడీ ద్వారా అనేక పరికరాలు అందజేశాం, 50% సబ్సిడీతో మగ్గాలు ఇచ్చాం, కలర్ సబ్సిడీ ఇచ్చాం, యాన్ సబ్సిడీ ఇచ్చాం. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసింది. ఇంకా మా యాదవ సోదరులు కూడా ప్రోత్సహించడానికి గతంలో గొర్రెలు మేకలు పెట్టుకున్నాం కూడా డబ్బులు ఇచ్చాం, మినీ గోకులాలు కట్టాం, ఏకంగా బంజర భూములు కూడా ఆనాడు అందజేశాం. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి గోపాలమిత్రులు మెడబట్టుకుని బయటికి గెంటేసింది, వాళ్ళని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఇంకా మా మత్స్యకార సోదరులకి గతంలో సబ్సిడీ ద్వారా వలలు అందజేశాం, బోట్లు ఇచ్చాం, ఏకంగా ఐస్ బాక్సులు మోపెడ్లు కూడా అందజేశాం. ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా మెడబట్టి రోడ్డు బయట గెంటేసింది. బీసీ సోదరులకు ఎదుర్కొన్న సమస్యలు పాదయాత్రలు తెలిసిన అవకాశం నాకు వచ్చింది. ఆ నివేదిక వేదికమైన పెద్దలకు అందజేశాం. అది మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ లో భాగంగా మన సమస్యలు పరిష్కరిస్తారు. 2019లో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారని నన్ను అడిగారు. ఆనాడు ఆయనకు ఒకటే చెప్పా, అయ్యగారు ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి, గెలిపించి చూపించే బాధ్యత నేను తీసుకుంటానన్నాను. ఆనాడు నన్ను మంగళగిరికి పంపించారు. 21 రోజుల ముందలు వచ్చాను. స్వల్ప